ఈఫిల్ టవర్. 19వ శతాబ్దంలో ఉక్కుతో నిర్మించబడిన ఈ శిఖరం పైనుండి చూస్తే ప్యారిస్ నగరాన్నే కాక పరిసర ప్రాంతాలను కూడా చూడవచ్చు. 1889లో జరిగిన ప్రపంచ ఉత్సవాల కోసం దీన్ని నిర్మించ తలపెట్టారు. ప్రజాస్వామ్య పాలన 500 సంవత్సరాల సందర్భంగా నిర్మించ తలపెట్టిన ఈ శిఖరం నమూనా ప్రసిద్ధ నిర్మాణ నిపుణుడు ఈఫిల్ ఆధ్వర్యంలో జరిగింది. మొదట నగరం మధ్య ఉండే ఈ కట్టడం నల్లటి లాంతర్లాగా మురికిలా కనిపిస్తుందని భావించారు. అయినా దాని నిర్మాణం ఆపలేదు. నిర్మాణానంతరం అది ప్యారిస్ నగరానికి గుర్తుగా ప్యారిస్ అంటే ఈఫిల్ టవర్, ఈఫిల్ టవర్ అంటే ప్యారిస్ అనే భావన ఏర్పడింది. దీన్ని మొదట ఈఫిల్ సహాయకుడైన నిర్మాణ నిపుణుడు మ్యారీ స్కోబ్ నమూనాను రూపొందించాడు. ఈఫిల్ జర్మనీలోని ఈఫిల్ ప్రాంతవాసి. ఓ వ్యాపార సంస్థ నెలకొల్పిన నిర్మాణ నిపుణుల పోటీలో బహుమతి పొందాడు. దానివల్ల ఇతడికి ఈ పని అప్పజెప్పబడింది. ఈ భవన నిర్మాణమే కాక ప్యారిస్ నగరం అంతా ఇతడి ఆధ్వర్యంలో ఉంచబడింది. ఈ టవర్ ప్రారంభించడానికి ముందే సిరియా నదీ తీరంలో దీని పనులు ప్రారంభించబడి 1887లో నిర్మాణ ప్రాంతానికి తేబడి పనులు ప్రారంభించబడ్డాయి. 4 కాళ్లపై నిలిచే ఏనుగు స్తంభాల వంటి పాదాలపై 9,700 టన్నుల బరువైన ఈ శిఖర నిర్మాణాన్ని మొదలు పెట్టారు. 1888 జులై 1న ప్రారంభించబడిన ఈ నిర్మాణం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నిర్మించబడింది. 12,000 విడిభాగాలను కార్మికులు నిర్మాణ స్థలానికి తీసుకొచ్చి ప్యారిస్ ప్రజానీకం చూస్తుండగా 57, 115, 274 మీటర్ల వైశాల్యంలో ఉండే చట్రాలు భూమిపై నుండి ఉపరితలం వరకు నిర్మించాడు. ఈ ఉక్కు నిర్మాణం పైకి లేచిన కొద్దీ ఆ చుట్టుప్రక్కల భవనాలు చిన్నవిగా కనపడసాగాయి. ప్యారిస్ వాసులు అది ఎత్తులేస్తున్న కొద్దీ ఎంతో బరువైన కట్టడమే అయినా వారికి తేలిగ్గా కనిపించింది. మార్చి 31, 1989లో ఈ నిర్మాణం పూర్తి కాగా ఈఫిల్ ఈ నిర్మాణ శిఖరాగ్రం ఎక్కి 300 మీటర్ల ఎత్తు నుండి ఫ్రెంచ్ జాతీయ జెండాను ఎగరవేశాడు. పత్రికా ప్రపంచం ఆధునిక పారిశ్రామిక యుగానికి ప్రతీక అని అభివర్ణించాయి. 1889లో ప్రపంచ ప్రదర్శన సమయంలో ఈ టవర్కున్న 10,000 దీపాలు వెలిగించబడి సందర్శకులకు కనువిందు చేశాయి. ఈఫిల్ దీన్ని 1789 ఫ్రెంచ్ విప్లవానికి నివాళిగా పేర్కొన్నాడు. అంతేకాక పారిశ్రామిక ఆధునీకరణ శతాబ్దికి గుర్తుగా పేర్కొన్నాడు. ఇది ఎందరో యాత్రికులను ఆకర్షించి దానికి అయిన ఖర్చు సంవత్సరంలోనే తిరిగి సంపాదించి పెట్టడమే కాక ఈఫిల్కి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. ఇది ప్యారిస్ నగర యాత్రికుల్ని ఎంతో త్వరగా ఆకర్షించి ఈఫిల్ అంటే ప్యారిస్గా, ప్యారిస్ అంటే ఈఫిల్గా పరిగణించబడుతుంది. ఈ నిర్మాణాన్ని తరువాత కూల్చివేయాలని తలపెట్టగా ఆదిలో రేడియో టెలివిజన్ల రాకతో 1929లో రేడియో స్టేషన్, 1335లో టెలివిజన్ ఏరియల్ ఈ ఈఫిల్ టవర్పై నిర్మించబడింది. దీనివల్ల ఈ ఈఫిల్ టవర్ ఎత్తు 320 మీటర్లకు పెరిగింది. చివరి వేదికపై చిన్న భాగంలో వాతావరణ కేంద్రం, విమానయానానికి అవసరమైన విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేయబడ్డాయి. దీని బరువు 9,700 టన్నులుండేది. ఆ తరువాత మార్పులు చేయడం వల్ల దాని బరువు 1340 టన్నులకు తగ్గించబడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.